అరే బా ఏడికోతున్నాం చెప్పురా. అరే ఉండరా బా, అసలు 8 మంత్స్ నుంచి ఫాలో అవుతున్నా. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వస్తుంది పదా. ఇంతకా పిల్ల పేరేనా కనుక్కున్నావారా? తెలీదురా, ఇంకా తను వచ్చినట్టు కూడా లేదు. కత్తిలా ఉందా? మీ చెల్లిరాబా, పోయి ప్రసాదం తెచ్చుకోపో. ఆహా, ఇంతకా పోరికి బాయ్ ఫ్రెండ్ లేదా కనుక్కున్నావా? గీతా గోవిందం సినిమా విషయం నేర్చుకున్నావురా, అందుకే రా సినిమా చూడమని చెప్పేది. సరే కానీ పోయి ప్రసాదం తెచ్చుకోపో. నీ ఇష్టం రా అయ్యా, ఈలో మాట్లాడిస్తా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నేను మీ పేరు తెలుసుకోవచ్చా? సారీ, నేను స్ట్రేంజర్స్తో మాట్లాడను. ఎస్ ఎస్ ఎస్. ప్రశాంత్ ఏంటా బా? బాయ్ ఫ్రెండ్ లేదు అనుకో. గీతా ఉందాం, గీతా ఉందాం, గీతా ఉందాం. ఐడియా మీ బాయ్ ఫ్రెండ్ అనుకుంటా, అక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ ఇందిరాకి బాయ్ ఫ్రెండా? నో వే, నెవర్. ఎస్, పేరు కనిపెట్టేసా. ప్రసాద్ ఏంటా బా? అరే వచ్చింది వచ్చింది. అరే మాట్లాడుకోరా, పోయి మాట్లాడు. అరే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది, మాట్లాడుకోరా, మాట్లాడుకోండ్రా. అరే ఇంది రాదా? అదే నీ దగ్గరికి. చెడదొప్పుతో ఏంట్రా? తిడితేవేంద్రా, అది హెల్ప్ చేద్దాం అనుకుంటుంటే మరి తిట్టక ముద్దు పెట్టుకుంటారా? దాబా పెట్టుకో. ఆయన నేను ఎలా ఇంప్రెస్ చేయాలి తెలియక ఏడుస్తుంది, నువ్వేంట్రా? చూడు బావాడు, గుర్తు పెట్టుకో. అమ్మాయిల్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నా ఇంప్రెస్ చేయాలన్నా అబ్బాయిలకి సాధ్యం. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు ఏమైనా చేయాలి, ఎలాగైనా చేయాలి. అర్థమైందా? అయితే చూడు, రేపు పిచ్చెక్కిస్తా. నీ సావును సావు. ఈరోజు ఎలా ప్రపోజ్ చేయాలరా? దిమాగ్ దినాక ఎట్లా అంటే చెప్పేపా. ప్రేమరా, అంత ఈజీగా ఎలా చెప్తా అని చెప్పు. దూమేం కాదు, అయినా పిల్లని దేగను కూడా దేక్కలేదు. రోజు చూస్తాం. అలా విసుక్కునే బదులు ఏమైనా సొల్యూషన్ చెప్పచ్చు కదా. సరే పని చెప్పు, లెటర్ రాసి చెప్పు. మరి చీప్ కొంటుందిరా, హక్ చేసుకుంది. చెప్పు తీసుకొని కొడుతుంది. రక్తంతో లెటర్ రాసి చెప్పు. అంత వైలెన్స్ మనకు వద్దురా, పైగా మన దగ్గర అంత బ్లడ్ కూడా లేదు. సొల్యూషన్ చెప్పరా అంటే సొల్యూ చెప్తావేంట్రా? సరే పువ్వు చెప్పు. బాగుందిరా. పోయిగా
హాయ్ ఇందు, మీతో 5 మినిట్స్ మాట్లాడాలి. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు రోజు నా వెంట పడుతున్నావు? కాస్త నేను చెప్పేది వినండి. నా పేరు సూర్య. రీసెంట్గా బీటెక్ కంప్లీట్ చేశా, ప్రెసెంట్ జాబ్ ట్రైనింగ్స్లో ఉన్నా. అంటే బ్యాక్లాగ్స్ కూడా ఉన్నాయనుకో, బట్ అసలు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ప్లీజ్ నేను చెప్పేది వినండి. మీతో మాట్లాడాలని నాకు ధైర్యం సరిపోవట్లేదు. బేసిక్గా మీరు చాలా బాగున్నారు, ఎస్పెషల్లీ డ్రెస్లో చాలా బాగున్నారు. మిమ్మల్ని చూసిన రోజు చాలా హ్యాపీగా ఉంటా, చూడలేని రోజు డల్ అయిపోతా. బహుశా ఇదే ప్రేమేమో. ఐ లవ్ యూ ఇందు. చూడు, 8 మంత్స్గా నువ్వు నా చుట్టూ తిరుగుతున్నప్పుడే తెలుసు ఇలాంటిది ఏదో ఉంటుందని చెప్పి. అయినా నాకు నీ మీద అలాంటి ఆలోచనలు ఏవీ లేవు. పైగా మా నాన్న ఎప్పుడో చెప్పారు ఇలా వెంటపడి లవ్ చేసేవాళ్ళని అసలు నమ్మకు అని. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు. ఇందుకి మ్యారేజ్ ఫిక్స్ అయింది, వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది, మోస్ట్లీ ఇంకా రాకపోవచ్చు. అనవసరంగా మీరు టైం వేసి తిరగండి. ఇంద్రా బావ, ఇది ఇండోల్లో ఆ పిల్లెంబడి తిరుగుతుంటుందా? మజాక్లో తిరుగుతున్నావు అనుకున్నాను, కానీ మరీ ఇంత సిన్సియర్ లవ్ అని నాకు కూడా తెలియదు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే మళ్ళీ అమ్మాయి నీకోసం తప్పకుండా వస్తుంది. కళ్ళు చూసుకో. ఇక్కడ ఉన్నవారా, ఊరంతా తిరిగి వస్తుంది నీకోసం. పదే ఇంటికి వెళ్దాం. అరే అమ్మాయి రాదు కదా, తనకి పెళ్ళి అయిపోయి ఉంటుంది, ఇంకెన్ని రోజులు నేను ఇలా వెయిట్ చేస్తావు? నా మాటకి వెళ్దాం. పద పద ఇంటికి వద్దాంపా. డిఫరెంట్ టైప్స్లో ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, మీ కళ్ళల్లో కాస్త లవ్ కనిపించినా పడిపోతుంది.